ష్ యాదవ్ మెయిల్ పంపించారు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మార్కెట్ క్లాసెస్ చెప్తామని చెప్పి మనీ తీసుకొని మోసం చేస్తున్నారు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏం చేయాలి సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయొచ్చా తప్పకుండా కంప్లైంట్ చేయండి ఎవరు మోసపోవడానికి మనకు ఎటువంటి హక్కు లేదు మనం ఎవరైనా మోసం చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి అందుకనే పదే పదే చెప్తున్నామండి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మార్కెట్స్లో ఓవైపు మార్కెట్లోనే కేర్ఫుల్గా ఉండాలి బయట కూడా మనం ఈ లెర్నింగ్ ప్రాసెస్లో కావచ్చు మరొక చోట కావచ్చు అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవడంలో కావచ్చు చాలా మోసాలు ఎదురవుతూ ఉంటాయి అందరి బారి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలి కోవిడ్ ఒక్కటే కాదు ఈ ప్రపంచంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి సో అన్ని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత మనదే ఇంకెవరు ఆ బాధ్యత తీసుకోరు కాబట్టి అందుకనే ముందే మంచి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలనే నమ్మండి క్రెడి క్రెడిబిలిటీ ఉన్న సంస్థల సేవలనే వినియోగించుకోండి మిగతా వాళ్ళ జోలికి ఏమాత్రం వెళ్ళొద్దు ఇది అందరికీ చేసే విజ్ఞప్తి మనం మార్చిలో మార్కెట్స్ పడిపోయినప్పుడు అక్కడ నుంచి కొంచెం వీక్ హార్టెడ్ అందరూ మార్కెట్స్ దూరంగా ఉన్నారు వాళ్ళందరిలో ఇప్పుడు ఒక లెఫ్ట్అవుట్ ఫీలింగ్ ఉంది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పుడన్నా బాగా పెద్ద డిప్స్ వచ్చినప్పుడు కొందామని డిప్స్ వచ్చినప్పుడు చిన్న డిప్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్న వాళ్ళకి డబుల్ వచ్చాయి బట్ ఈ డబుల్ డిప్ కోసమో లేకపోతే చాలా పెద్ద ఫాల్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి మాత్రం డిజప్పాయింట్మెంట్ తప్పడం లేదు మార్కెట్స్లో అందరూ చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్ సైడ్ లైన్స్లో వెయిట్ చేస్తూ ఉన్నారు కొద్దిమంది కొద్ది కొద్దిగా కమిట్ చేశారు చాలా తక్కువ మంది మాత్రమే అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేశారు ఇన్ ది లాస్ట్ సే వన్ టు టూ మంత్స్ సో వాళ్ళకి ఇప్పుడు ఇట్స్ పేయింగ్ అవుట్ ఫర్ దెమ్ చాలామంది ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్లోకి కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు రిటైల్ సైడ్ మనం గమనిస్తే యంగ్స్టర్స్ కావచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు మనకు లాస్ట్ ఐ థింక్ సాటర్డే ఒక న్యూస్ వచ్చింది బ్యాంక్ డిపాజిట్స్లో ఒక స్టీప్ ఫాల్ ఉంది అని సో జాబ్ లాసెస్ పే కార్డ్స్ ఇంపాక్ట్ ఏమో బ్యాంక్ డిపాజిట్స్ సింక్ బిజినెస్ లైన్లో వచ్చింది వార్త సెవెంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ యాజ్ ఆన్ జూన్ నైన్టీన్ సో ఎందుకు అంటే మేబీ వాళ్ళ సేవింగ్స్లో చాలామందికి జీతాలు తగ్గాయి లేదా జీతాలు వాయిదాల పద్ధతిలో వస్తున్నాయి సో వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవింగ్స్లోకి వెళ్ళి డబ్బు డ్రా చేసుకొని అంటే అవి ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు లేకపోతే ఎస్బీఐ అకౌంట్స్ కావచ్చు డబ్బు విత్డ్రా చేసి ఖర్చులకు వాడుకుంటున్నారు ఆ కొంతమంది ఈ డబ్బును తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లోనో లేదా స్టాక్ మార్కెట్స్లోనో ఇన్వెస్ట్ చేస్తున్నారు బహుశా ఈ ట్రెండ్ వలన కావచ్చు మనకు మార్కెట్స్లో చాలామంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు ఈవెన్ మనం ప్రాఫిట్ ట్రేడ్లో కూడా చాలామంది కొత్త వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం చూస్తున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళందరికీ విజ్ఞప్తి స్టాక్ మార్కెట్స్ అనేది పూలబాట కాదు పూలబాట మాత్రమే కాదు రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి మనం పూల కంటే అగ్రెసివ్గా స్టెప్స్ వేస్తే రాళ్ళు ముళ్ళు ఎక్కువ గుచ్చుకొని బాధించే అవకాశం ఉంటుంది సో అలాగే ఎక్కడైనా రాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నాయి కదా అని వెనకడుకు వేసి డిఫెన్సివ్గా ఉందాం అనుకుంటే మీకు మీరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు అలా కాదు అని అగ్రెసివ్గా వెళ్తే ఇలా ముళ్ళు గుచ్చుకొని బాధించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రయాణం ఇది సో ఎక్కడ మన కొన్న స్టాక్ టెన్ పర్సెంట్ పడిపోతే డీలా పడిపోవడము లేదు టెన్ పర్సెంట్ పెరిగితే అగ్రెసివ్ అయిపోయి ఇంకా మనం అంతా సవ్యమైన దారిలోనే వెళ్తున్నామని ధీమాగా ఉండడం వేది కరెక్ట్ కాదు అండ్ అలాగే మార్కెట్స్లోకి వెళుతున్నాం అని చెప్తే చాలామంది మిమ్మల్ని వెర్రి వెంగళప్పుల్లాగా చూస్తారు వెటకారంగా చూస్తారు వేళాకోళం చేస్తారు ఏం డబ్బులు పోగొట్టుకోవడానికి ఇంకెక్కడా మార్గం లేదా అని కొంతమంది అంటారు కొంతమంది ఏమో మిమ్మల్ని అభినందిస్తారు చాలా వైజ్ డెసిషన్ తీసుకున్నారు అని మిమ్మల్ని ఒక మేధావుల్లాగా హీరోలాగా చూస్తారు సో వీటన్నిటికీ అతీతంగా మన ప్రయాణం సాగాలి ఎందుకంటే ఆఫ్ కోర్స్ అందరం సామాజిక మనుగడ కోసమే సామాజిక మనుగడ అనేది లైఫ్ అంటేనే సామాజిక మనుగడ చారిత్రక ఆర్థిక సామాజిక బద్ధంగా మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది సో బట్ ఇలా సామాజిక మనుగడ సాగిస్తూనే మనంతటా మనంగా బ్రతకడం కూడా ఉండాలి అంటే ఇది ఒక ప్యారాడాక్స్ సొసైటీతోనూ ప్రయాణం చేయాలి కానీ అందులో మనకంటూ మనకు ఒక ఇండివిజువాలిటీ కూడా ఉండాలి సో ఇవి స్టాక్ మార్కెట్స్లో ప్రయాణం చేస్తున్న కొద్దీ ఇవన్నీ మీకు అర్థమవుతుంటాయి ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు వెబినార్స్లో మాట్లాడుకుందాం ఈ వారం నుంచి మనం వెబినార్స్ కూడా ప్రయా ప్రారంభించబోతున్నాం కాబట్టి ట్రై టు సబ్స్క్రైబ్ టు అవర్ వెబినార్స్ అండ్ చాలా చదవాలండి ఇవాటి బిజినెస్ స్టాండర్డ్లో అద్భుతమైన ఇందులో మన స్మార్ట్ ఇన్వెస్టర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది ఇందులో చాలా చక్కటి వ్యాసాలు వచ్చాయి ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి మార్కెట్స్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ అంశాలు చాలా చదవాలండి మేము అందరం ఇప్పటికీ ప్రతిరోజు కనీసం టూ టు త్రీ అవర్స్ చదువుతాం ఆ చదవబట్టే ఎంతో కొంత నాలెడ్జ్ సింక్ అవుతుంది దాన్ని మీకు మళ్ళీ పంచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం సో ఇదంతా అందరం చేయాల్సిన పని అందరం మన పక్క వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మనకు మనం కూడా హెల్ప్ చేసుకునే అవకాశం స్టాక్ మార్కెట్స్లో మనకు తరచుగా దక్కుతూ ఉంటుంది సో ట్రై టు అవైల్ దిస్ ఆపర్చునిటీ విష్ ఆల్ ది న్యూ కమర్స్ వెరీ హ్యాపీ investing